ఒక రకంగా ఎన్టీ రామారావు శిష్యులు పాత తెలుగుదేశం ఆల్మోస్ట్ తెలుగుదేశంలో ఉన్న ప్రముఖులందరూ ఆ గవర్నమెంటే. అందుకని ఎన్టీ రామారావు గారి ఆశీస్సులే ఈరోజు కేసీఆర్ ఆ స్థాయికి ఎదిగినాడంటే తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ. అందుకని డెఫినెట్గా వాళ్ళకి ఎన్టీఆర్ని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళందరూ ఎన్టీఆర్ ఘాటికి వచ్చి నివాళులు అర్పించారు, భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయటం సముచితం. నేను నిజంగా టీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఇందులో రాజకీయ కోణంలో ఆలోచించి కూడా ఏదో అంటే నేను అంత దూరం ఆలోచించను, కానీ ఏదో లేట్గా అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఎన్టీ రామారావు గారు మా మిత్రుడు కేసీఆర్ గారికి గుర్తుకు రావడం, ఆయన్ని ఈరోజు ఆయన ఘాట్కి వెళ్ళి ఆయన్ని స్మరించుకోవటం, ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా ఆహ్వానించదగ విషయం. 100వ శత జయంతి సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఈరోజు మహానాడు వేడుకలు జరుపుకుంటారు. ప్రతి దేశంలో ఎన్టీఆర్కి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో పార్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు మర్చిపోయినా ఇప్పుడు ఎన్టీ రామారావుని గుర్తు చేసుకోవటం నిజంగా అభినందనే. కేసీఆర్ గారికి వాళ్ళ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఏదో కొంచెం కీలక డెవలప్మెంట్ ఏదో జరుగుతున్నట్టు ఉన్నాయి. ఆనం కుమార్తె కైవల్యారెడ్డి ఆమె లోకేష్ గారిని కూడా కలిశారని చెప్పారు. కైవల్యారెడ్డి రామనారాయణ కుమార్తె కావచ్చు, కానీ మా విజయమ్మ కోడలు, మా వీరారెడ్డి గారి మనవరాలు, మా రితీష్ సతీమణి, ఆమె తెలుగుదేశం, కడప జిల్లాలో తెలుగుదేశం కుటుంబం కైవల్యారెడ్డి. మా అమ్మాయి కానీ ఆమె కుటుంబం నెల్లూరులో వైసీపీ, అంటే వాళ్ళ తండ్రి గారు వైసీపీ. ఇప్పుడు ఈమె అత్తగారింటికి మెట్టినింటికి పోయిన తర్వాత అక్కడైతే మా తెలుగుదేశం బిడ్డ, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఈరోజు కలవటంలో 100వ శత జయంతి సందర్భము ప్లస్ లోకేష్ బాబు గారిని, రితీష్ వీళ్ళందరూ దంపతులతో పోయి కలిసినట్టు చూశాను నేను, సంతోషం. ఆత్మకూరు టికెట్ కూడా ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా టికెట్లు ఇంకా టైం ఉంది కదా, 2 ఏళ్ళు. టికెట్ల గురించి ఇప్పుడు చర్చించుకునే టైం కాదు ఇది. ఏదేమైనా అయ్యా ఒకటి, ఈ 2 ఏళ్ల తర్వాత కోవిడ్ తర్వాత ఒంగోలులో పెట్టిన మహానాడు, ఇటు 40 సంవత్సరాల మహానాడు పార్టీ పెట్టిన తర్వాత ఇటు 100వ జన్మదిన వేడుకలు సందర్భంగా మేము ఊహించలే ఒక ప్రభంజనం, ఒక రికార్డ్, ఒక చరిత్ర. ఇంతలా ఎండలో 41-42 డిగ్రీల ఎండలో ఒక మైదానంలో అప్పటికి మా వాళ్ళు మ్యాక్సిమం 100,000 మందికి భోజనాలు తయారు చేశారు, అయిపోయింది. ఎందుకంటే ఉదయం నుంచి వచ్చేసేసారు, సాయంత్రం మీటింగ్ అని చెప్తే ఉదయం నుంచి వచ్చేసేసారు. రికార్డ్ ఇది. మళ్ళీ వాళ్ళు మాత్రం సామాజిక బస్సు యాత్ర ఏదో చేస్తున్నారు, అట్టర్ ఫ్లాప్. కుర్చీలు ఎత్తుకో వేసుకోవటం, కుర్చీలు ఎత్తుకోపోవటం, రివర్స్ అనమాట, రివర్స్ ట్రెండ్. ఆయనే చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన పాలసీయే రివర్స్ కదా, అది స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం రివర్స్ ట్రెండ్, కుర్చీలు ఖాళీలు వేసుకోవాలా, వాళ్లే కుర్చీలు ఎత్తుకొని పోవాలా తెచ్చిన వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ మైదానం 150 ఎకరాలు రైతులు గినాలు అన్ని తీసాడు పారేసేసారు, ఇచ్చేసేసినారు. అంత వాళ్ళని మాత్రం రైతులను నేను అభినందిస్తున్నా. ఈరోజు మాకు ఎందుకు 150 ఎకరాలు అనుకున్నాం? అసలు పార్కింగ్లకి హైవే అంతా పార్కింగ్లే. ఇటువంటి పరిస్థితి మేము చూడలే. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచైనా చిత్తూరు జిల్లా నుంచైనా ఉదయం 6 గంటల నుంచి బస్సులు కార్లు వచ్చేసేది ఏంది, సాయంత్రం మీటింగ్ రమ్మంటే 7కి 8కి ఇక్కడ జనమేంటి? ఇది క్లియర్గా ట్రెండ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ప్రజలు గుర్తుకొచ్చింది. ఈరోజు బ్రహ్మరథం పడుతున్నా. మళ్ళీ నెల్లూరు జిల్లా వ్యవహారానికి వచ్చేసరికి, అంటే గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది, ఇప్పుడేమో సడన్ గా ఆమె ఆత్మకూర టికెట్ నాశిస్తున్నట్లుగా తెర మీదకి వచ్చింది ఎపిసోడ్. దీన్ని ఏ విధంగా చూడాలి? నెల్లూరు జిల్లా రాజకీయాలంటేనే అదే, ఐ మీన్ ప్రత్యేకంగా చూసే రాజకీయాలు. ఏం జరిగినా ఆశ్చర్యపడబడలే, ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా మాకు పార్టీకి మేలు జరిగే ఏ కార్యక్రమం జరిగినా మేము స్వాగతిస్తాం. మేము అలవాటు పడిపోయినాం,
ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. దాంట్లో మాకు ఎలాంటి సస్పెన్షన్ లేవు. మేము ఎడే కూర్చొని ఉంటాం, కుర్చీ వేసుకొని వచ్చిన వాడిని ఆహ్వానిస్తుంటాం.